రోజు పిల్లలు ఆడుకుంటున్నారు కొంచెం దూరం వెళ్ళారు కొంచెం దూరం వెళ్తే ఆడుకుంటూ ఉంటే పిల్లలందరూ వచ్చి యశోదకు చెప్పారు అమ్మా అమ్మా నేను చెప్పినా వినకుండా కృష్ణుడు మట్టి తింటున్నాడమ్మా అని చెప్పి చెప్పారట మట్టి తింటాం పిల్లలు మట్టి తింటుంటారు కొంతమంది చూస్తుంటాం మనం ఆ మట్టి తింటున్నాడు అనేటప్పటికి యశోద ఏమిరా ఎట్లా మా అబ్బా వాడు కృష్ణుడు మట్టి తింటున్నాడా నేను వస్తున్నాను పదండి అన్నదిట అని ఆమె వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి కృష్ణుడు అక్కడ ఉన్నాడు పిల్లలు చెప్పారు ఎవరా మట్టి తింటున్నావుట మన ఇంట్లో ఏమి తక్కువైంది నీకు ఇప్పుడే కదా మిగడబెట్టాను వెన్నబెట్టాను అని అన్నదిట నేనేం మట్టి తినలేదమ్మా నేను ఎందుకు తింటానమ్మా అన్నదిట అంటే లేదు లేదు మేము చూసామంటున్నారు వాళ్ళు అంటే అప్పుడు కృష్ణుడు అన్నట్ట అమ్మా మన్ను దినంగనే శిశువను ఆకుంటినో వెర్రినో నమ్మన్ చూడకు విరి మాటలు నన్మదిన్నన్ నీవు కొట్టంగా వారి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాశరంధ్రం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అమ్మా నన్ను ఆ ఆటల్లో నా చేతుల్లో ఓడిపోయి నిన్ను నన్ను నీ చేత కొట్టించడం కోసం వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారమ్మా నేనేం మను తింటానికి ఇంకా పసివాడినే కాదు పెరిగాను పెద్దవాడినైనాను అని అంటూ కావాలంటే నా నోరు వాసం చూడమ్మా కాదేని మదీయాశ్చరంధ్రమ్మ ఆఘ్రాణము చేసి నా నోరు వాసం చూడు తల్లి అప్పుడు కనుక ఏదైనా తప్పుంటే దండిద్దువు కానీ అన్నాడు ఆమె దగ్గరికి వెళ్ళింది నోరు నోట్లో కృష్ణుడు నోరు తెరిచాడు చూస్తున్నది ఆమెకు మట్టి కనపడటం కాదు బ్రహ్మాండములన్నీ కనిపిస్తున్నాయి విశ్వరూపాన్ని చూపించాడు కృష్ణుడి యొక్క అవతారంలో మొదటిసారి చూపించినటువంటి విశ్వరూపం తల్లికి చూపించాడు యశోదాదేవికి చూపించాడు ఆమె దిగ్భ్రాంతి చెందింది ఆ నోట్లో దేవతలు కనిపిస్తున్నారు రాక్షసులు కనిపిస్తున్నారు భూలోక భువర్లోకాదులు కనిపిస్తున్నాయి సమస్త లోకాలు కనిపిస్తున్నాయి కల్లయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల్లపన్నేరక ఉన్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమిహే మహాశ్చర్యంబు చింతింపగన్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ఏదైనా వైష్ణవ మాయా ఏం జరిగింది ఇక్కడ నాకేం అర్థం కావటం లేదు నేను అసలు యశోదనేనా ఈ పిల్లవాడి ముఖంలో ఇవన్నీ కనిపిస్తున్నవేమిటి సమస్త బ్రహ్మాండములు కనిపిస్తున్నాయి అజాండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ ఆశ్చర్యం ఆశ్చర్యం అని అనుకున్నదట చిత్రం చిత్రమహో విచిత్రమహో చిత్రం విచిత్రం మహ అంటాడు కవి అలా ఆశ్చర్యం కలిగింది కలిగి ఆయన నువ్వు బ్రహ్మాండాన్ని చూపించావురా అంటున్నది కృష్ణుడు వెంటనే ఆమెను మాయతో ఆవహింపజేశాడు ఎందుకని ఈ సంగతి కనుక ఆమె గుర్తున్నదనుకోండి ఇంకరే ఈ క్షణం నుంచే ఆమెకు ఎత్తుకోవటం పాలివ్వటం వెన్నబెట్టడం మిగడబెట్టడం లాలించటం ముద్దులు పెట్టుకోవటం ఇవేం ఉండవు సింహాసనం మీద కూర్చోబెట్టి కృష్ణాయన మహ నారాయణాయన మహ వాసుదేవాయన మహ అని పూజిస్తుంది ఆ పూజలు అందుకోవటం కోసం కాదు కదా వీళ్ళ దగ్గర పెరుగుతూ ఉన్నది ఆమెకు వాత్సల్యాన్ని అనుభవించేటువంటి వరం అది దానికోసం వచ్చాడు ఆయన వాళ్లకు ఆ రకమైన అనుభవాన్ని అందించాలి అందుకని వెంటనే మర్చిపోయింది ఆవిడ అందరూ మర్చిపోయినారు ఆ పిల్లవాడిని ఎత్తుకున్నది ఒరే ఏమిట్రా మావాడు మట్టి తినలేదు ఏమి లేదన్నది అయిపోయింది ఆ ఘట్టం అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం చూడవలసింది ఏమిటి అనంటే విశ్వరూప సందర్శన ఘట్టం ఉన్నది యమునా తీరంలో ఒక ప్రదేశం ఉన్నది ప్రత్యేకంగా అక్కడ బ్రహ్మాండ ఘాట్ అని అంటారు దాన్ని అంటే కృష్ణుడు తన వదనమునందు బ్రహ్మాండమును చూపించిన ప్రదేశం బ్రహ్మాండ ఘాట్ నందగోకులంలో ఉన్నారప్పటికీ వీళ్ళు నందగోకులానికి ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రహ్మాండ ఘాట్కు కొంత దూరం ఉన్నది ఒక 20 మైళ్ళు ఎంతో ఉన్నది సుమారుగా ఇప్పుడు మనం వెళితే బ్రహ్మాండ ఘాట్ చూడొచ్చు నందగోకులము చూడొచ్చు 20 మైళ్ళు సుమారుగా ఉంటుంది అంటే ఈ ఆడుకుంటున్న ఈ పిల్లలు వాళ్ళు ఆడుకోవటానికి ఇంటి దగ్గర నుంచి యశోదానందుల ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటుటానికి 20 మైళ్ళు వచ్చి వీళ్ళు వెళ్ళి అమ్మ అమ్మ మను తింటున్నాడే అని యశోదతో చెబితే క్షణంలో మరుక్షణంలో ఆమె ఒక అర నిమిషంలో ఇక్కడికి వచ్చింది అంటే
ఇరవై నిమిషాలను ఈ గోపకులు వెళ్ళి యశోదకు చెప్పడానికి ఒక నిమిషం పట్టింది, యశోదకు అక్కడికి రావడానికి ఇంకో నిమిషం పట్టింది. అంటే నిమిషంలో 20 మైళ్ళు నడవగలిగినటువంటి శరీరాలన్నమాట వాళ్ళవి. అంటే ఎంత శరీరాలు, ఎటువంటి ఎంత దీర్ఘోన్నతమైన శరీరాలు ఆలోచించండి. అంటే ఇప్పటి శరీరాలు, ఇప్పుడు మనం ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా 6 అడుగులు ఉంటే అమ్మో అంత పొడుగున్నాడే అంటారు. మరి వాళ్ళు ఎంత పొడుగు ఎంత శరీరము ఉంటే వాళ్ళు నిమిషంలో అంత దూరం వెళ్ళగలుగుతారు? దాంట్లో ఏం అలసట కాదు, పరిగెత్తటం కాదు, అదేం రన్నింగ్ రేసు కాదు. అంటే ఆ మధ్య తపస్వి మహారాజ్ అని ఒక ఆయన, ఆయన జీవిత చరిత్ర వచ్చింది. అలా ద్వాపర యుగం నాటి ఒక వ్యక్తి, 5000 సంవత్సరాల నుండి బతికి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన చూశాడు. ఆయన 8 అడుగులు ఉన్నట్ట. అలా 8 అడుగులు పిల్లలందరూ 8 అడుగులు 9 అడుగులు 10 అడుగులు అట్లా ఉండేటువంటి వాళ్ళు అని కనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. భాగవతాన్ని జాగ్రత్తగా చదివితే అందులో ఉండేటువంటి ఈ మామూలు అంతరార్థాలు, భక్తి, వాటి విశేషాలు మాత్రమే కాకుండా ఇట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సరే, కృష్ణుడు పెరిగాడు, పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, ఆడుకుంటున్నాడు. గోపకులందరితోటి కూడా ఇంకా బాగా ఆటలు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతూ ఉంటే పిల్లలు అల్లరి చేయటం పిల్లలకు లక్షణం. అందులో కృష్ణుడు బాగా అల్లరి చేస్తున్నాడు. గోపకులందరినీ తీసుకొని వెళ్ళి బాగా అల్లరి చేస్తున్నాడు. అందరూ కూడాను ఆవులను పెంచుకునేటువంటి వాళ్ళు, పాలు వాటితో జీవించేటువంటి వాళ్ళు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళటం, వాళ్ళు లేనప్పుడు ఆ పాలకుండలు పగలగొట్టడం, ఇవన్నీ చేస్తున్నాడు. అల్లరి చేస్తూ ఉంటే అల్లరి భరించలేకపోతున్నారు. ఒక ఇంట్లోకి వెళ్తాడు, ఇవన్నీ పగలగొడతాడు. ఎవరు పగలగొట్టారా అని చూస్తుంటే అక్కడ ఉండే పెరుగో మేగడో తీసి అక్కడ ఉండే ఇంటి కోడలి మూతికి రాస్తాడు. చూస్తే అత్తగారు ఏమనుకుంటుంది, ఇదే అన్ని మూతలన్నీ మేగడంతా తినది అని అనుకుంటుంది. వాళ్ళల్లో వాళ్ళకు పోట్లాటలు పెడతాడు. చమత్కారాలు ఇవన్నీ కూడాను ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే గోపికలందరూ కూడా కూడబలుకున్నారు. ఒకసారి ప్రతి ఇంట్లోనూ అల్లరే, ప్రతి చోట ఇదే గొడవ. ఈ గొడవ భరించలేక ఒకరోజు ఆమె దగ్గరికి వచ్చారు. అమ్మా, మీ పిల్లవాడు అల్లరి చేస్తున్నాడమ్మా. కృష్ణుడు, కృష్ణుడు అల్లరి చేయటం ఏమిటమ్మా, వాడు మా దగ్గరే ఉంటాడు, ఎప్పుడు బయటికి పోడు, అల్లరి చేస్తున్నారంటారేమిటి అని అంటే ఈ ఘట్టాన్ని చాలా సుందరంగా వర్ణించారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులానా మంజులవాణి. అమ్మా, మేము ఇంక ఈ ఊళ్ళో ఉండలేం తల్లి, వెళ్ళిపోతామమ్మా ఎక్కడికన్నా అని చెప్పి గొడవలు పెడుతున్నట్ట. అది బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు వెట్ట పకపగనగి నీ బాలకుడు ఆలము చేయుచు ఆలను గోప పడుచులకు విడిచెనంభోజాక్షి. అమ్మా, నీ పిల్లవాడు బాలుండ ఆలము చేయుచు ఆలను క్రేపులకు విడిచెనంభోజాక్షి. ఆవు దూడలన్నీ విడిచిపెట్టాడమ్మా, అవన్నీ పాలు తాగుతున్నాయి. ఇక మా ఇంట్లో పితుక్కోవడానికి పాలు ఉండటం లేదు, పిల్లలకు పాలు లేవని చెప్పినా ఎంత చెప్పినా కూడా వినటం లేదు. ఇట్లా కడులచ్చి కలిగి నేని కుడుతురు కుట్కట్టు దురుగాక కొడుకుల నగుచున్ పొడతుల వాడలపై బడ విడుతురే బా రాకే రాక విడుతురే రాకాంతలెందు రాకెందుముఖి. అమ్మా, రాకాంతలు మీరు, రాజకాంతలు మీరు, మీరు ఉంటే మీకు బాగా ఉన్నది, హాయిగా తినండి, అనుభవించండి, మంచి విలువైన గొడవలు కట్టుకోండి, అంతేగాని మా ఇళ్ల మీద పడేటట్టుగా చేస్తే ఎట్ట తల్లి అని వాళ్ళందరూ కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నారట. పొడ విడుతురి రాకాంతలెందు విమలెందుముఖి అంటూ, అమ్మా చెయ్యకూడని పని కూడా చేస్తున్నాడమ్మా. ఎమ్మడి, మా అమ్మాయి ఉంది, మా కోడలుంది, చూస్తూ రహస్యంగా నాతో వచ్చేదవా అని అన్నాడు చిరుతడు. నాతో వస్తావా అని అడుగుతున్నాడమ్మా. చూసావా తల్లి, ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నాడు మీ వాడు. అంతేకాదమ్మా, మనము ఇళ్లలో దేవతలను పూజిస్తాం కదా, వాళ్ళు మామూలు సామాన్య సంసారులు. వాళ్ళందరూ కూడా ఎక్కడో దేవాలయంలో విగ్రహాలు ఉంటాయి, అక్కడ పూజిస్తూ ఉంటారు, అర్చకులు ఉంటారు. ఇంట్లో రోజు పూజ చేసుకోవాలంటే విగ్రహాలు పెట్టుకోగలిగిన స్తోమత, విడిగా పూజామందిరం నిర్మించుకోగలిగినటువంటి ధనము సంపద అందరికీ ఉండదు. చాలామంది పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే నీ మట్టి గోడలు, ఆ గోడ పైననే ఒక పక్కన మధ్య ఇంచుమించు కొంచెం ఎత్తులు అక్కడ అలికి దానికి పసుపు కుంకుమ బాగా రాసి ఆ గీట్లు పెట్టి
అక్కడ దేవతను భావించి మధ్యలో బొట్లు పెట్టి దేవతా భావనతోటి పూజిస్తూ ఉంటారు. దానికి వేలుపుల గోడ అని పేరు. అంటే దేవతల గోడ. వీడు వెళ్ళి అట్ట చూడమ్మా మీ అబ్బాయి కృష్ణుడు మా ఇంటికి వచ్చాడమ్మా. వేలుపులటే నాకంటే నువ్వేలుపు మరి ఎవ్వడనుచు వికవికరగి మా వేలుపుల గోడపైను హేలావతి నీతను జుడెంగిలి శేషన్. ఎంగిలి చేశాడమ్మా అక్కడ వెళ్ళి. అది వేలుపుల గోడరా నాయన, అక్కడికి వెళ్ళొద్దు అని అంటే వినకుండా, నేనే దేవుణ్ణి, నాకంటే దేవుడు ఎవరున్నారు, దేవుడి గోడ అంటారు, నేనేగా, అందుకని నేనే అని చెప్పి ఆ వేలుపుల గోడని ఎంగిలి చేస్తున్నాడమ్మా అని చెప్పి అన్నట్ట. ఇట్లా ఈ విధంగా అల్లరి చేస్తున్నాడు కృష్ణుడు, అల్లరి కృష్ణుడైనాడు. ఒకసారి అనుకున్నారు, వాడు అల్లరి చేస్తుండగా సరాసరి పట్టుకొని రెడ్ హ్యాండెడ్ అంటామే ఇవాళ మనం, అలా ఆయన వాడిని తీసుకెళ్ళి యశోద ముందు పెడతాము అని చెప్పి అనుకున్నారట వీళ్ళు. వీళ్ళు కావాలనే ఒకరోజు ఏం చేశాడంటే పిల్లలు తన తోటి స్నేహితులందరినీ తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా ఎవరు చూడనట్టుగా నటిస్తూ వీళ్ళంతా గోడ పక్కన నక్కున్నారు. ఆ గోపికలు గోపకులు అందరూ కూడా అంటే ఇంట్లోకి వెళ్ళాడు. పాలకుండలు పగలగొట్టాడు, మిగడలు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాడు. గబగబా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కృష్ణుడిని పట్టుకోవటానికి వచ్చారు. మిగిలిన పిల్లలందరూ పరిగెత్తిపోయినారు. వాళ్ళని గురించి పెద్ద ఇదేం లేదు వాళ్లకు. కృష్ణుని పట్టుకోవాలి. కృష్ణుడు పట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఎగిరి దూకాడు అవతలికి, గోడ దూకి అవతలికి పరిగెత్తాడు. పరిగెత్తి వెంటబడ్డారు వీళ్ళందరూ కూడా. వెంటబడితే అయ్యో వెళ్ళాడు, దూరం వెళుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఆ వీధిలో నుంచి ఈ వీధిలోకి, ఈ వీధిలో నుంచి ఆ వీధిలోకి పరిగెత్తున్నాడు. వీళ్ళు విడిచిపెట్టకుండా పరిగెత్తున్నారు. వెళుతూ వెళుతూ చిట్ట చివరకు ఒక వీధిలోకి ప్రవేశించారు. ఆ వీధికి చిట్ట చివర ఇల్లున్నది, దోవలేదు. మామూలుగా బ్లైండ్ లైన్ అంటాం ఇవాళ మనం ఇంగ్లీష్లో. అలాంటి వీధిలోకి వెళ్ళాడు. అటు పరిగెత్తుతామంటే ఏం లేదు. అక్కడ చిట్ట చివరికి అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక ఇంట్లో గబగబా పరిగెత్తాట. పరిగెత్తితే అక్కడ ఒక ముసలాయన అక్కడ వాకిట్లో ఇంట్లో లోపల తలుపు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇంట్లో అందరూ కూడాను పొలం పొలంలోకి వెళ్ళారు, ఆవులను మేపుకోవడానికి వెళ్ళారు. ఎవరు లేరు అక్కడ. ముసలాయన ఒక్కడే ఉన్నాడు. గబగబా వెళ్ళాడు. తాత తాత నన్ను రక్షించు, నన్ను దాచిపెట్టి ఎక్కడన్నా, నన్ను కొట్టడానికి వస్తున్నారు వీళ్ళందరూ కూడాను అన్నట్ట. ఒరే నీ సంగతి తెలుసురా నాకు, నువ్వు ఏదో అల్లరి చేసి ఉంటావు, గందరగోళం చేసి ఉంటావు, లేకపోతే ఎందుకు వస్తారు ఊరికే, నేనేం చేయను, నేను దాచిపెట్టను అన్నట్టు. తాత తాత నీకేం కావాలంటే అది ఇస్తాను, నన్ను దాచిపెట్టు అన్నట్టు. ఏం కావాలంటే అది ఇస్తావా అన్నాడు. ఇస్తాను అన్నాడు. అట్లయితే దాచిపెడతాలే అన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు. ఓ పెద్ద బాణ కింద కృష్ణుడిని దాక్కోమన్నాడు. బాణ మూత పెట్టాడు. ఇంతలో కాసేపటికి వాళ్ళు వచ్చారు. వచ్చి తాత కృష్ణుడు ఇటు వచ్చాడా అని అడిగారు. కృష్ణుడా ఇటు రాలేదయ్యా, నేను చూశానే, ఇంతసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను, కృష్ణుడు ఇటు రాలేదు అన్నారు. సరే పెద్ద ఆయన చెప్పాడు ఇటు రాలేదు కాబట్టి వాడు ఎటో దొంగ తప్పించుకొని పోయినాడు అని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత తాత తాత లోపల ఉక్కబోస్తున్నది, గాలి లేదు, నన్ను ఇంక మూతది, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా, నేను విన్నాను అన్నాడు. అంటే ఒరే నువ్వు దొంగవు, నీ సంగతి నాకు తెలుసు, నేను అడిగింది ఇస్తానన్నావు, నువ్వు ఇచ్చేటట్టయితే మూత తీస్తా అన్నట్ట. అంటే ఏం కావాలో అడుగు తాత అన్నట్ట. నాకు ముక్తి కావాలరా, ముక్తి నువ్వు అన్నట్ట. అంటే తాత ముక్తి ఎందుకు తాత, మా నాన్నతో చెప్పి నీకు ఇంకో 100 ఆవులు ఇప్పిస్తాను, డబ్బులు ఇప్పిస్తాను, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను, అది ఏమున్నదా, ముక్తి ఏం చేసుకుంటామయ్యా, వద్దులే ఇంకేదన్నా అడుగు అన్నాడు. ఒకటే నన్ను మోసపుచ్చటానికి ప్రయత్నించవాకు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు దేవుడివి, నువ్వు నాకు ముక్తినిచ్చా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మూత దియ్యను, కుండ దియ్యను, కుండ ఎత్తను అంటాడు. ముక్తినివ్వగల పరమేశ్వరుడు కుండ ఎత్తలేడా. అతడికి ఏమిటనంటే ఈ అమాయకులైనటువంటి గోపికలు గోపకులు వీళ్లతో ఆడుకుంటూ ఉన్నాడు ఆయన. అంటే అలాగే తాత ఇస్తాలే, మరేం చేస్తానన్నాడు. సరేలే అన్నాడు. అతడు కుండ ఎత్తాడు. కృష్ణుడు గబగబా పరిగెత్తుతూ నవ్వుతూ వెళ్ళిపోయినాడు. ఇలాంటి లీలలు ఇలాంటి విశేషాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కృష్ణుడు గోపకులు యమునలో స్నానం చేస్తున్నారు, గోవులను తీసుకొని కాపలా గాయటానికి వెళ్తున్నారు, మేపటానికి వెళ్తున్నారు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉంటే ఒకసారి ఆవులు పెంచేటువంటి గోపకులకు అందరికీ జ్వరాలు వస్తున్నాయట. ఏమిటి జ్వరాలు వస్తున్నాయి, ఎన్నాళ్ళునో తగ్గటం లేదు అని గర్గాచార్యుల వారిని అడిగాడు నందుడు. గర్గుడు వాళ్ళ ఇంటి పురోహితుడు. అడిగితే ఆయన రుద్రయాగం చేయండి, రుద్రయాగం చేస్తే విషయం తెలుస్తుంది అన్నాడు. రుద్రయాగం చేయించాడు నందుడు గర్గమహర్షి చేత. అక్కడ ఉన్నటువంటి గోపకులలో ఒకడిని ఆవహించాడు రుద్రుడి యొక్క ప్రముధుడు ఒకడు వచ్చి. అడవిలో ఒక చెట్టున్నది,
ఆ చెట్టును ఒక రాక్షసుడు ఆవహించాడు, ఆ చెట్టును తగలబెట్టండి, వెంటనే అందరికీ వ్యాధులు పోతవి అన్నాడు. ఆ విషయం అందరికీ తెలిసింది. వెంటనే అంటే యజ్ఞం చేస్తే ఎట్లా ఫలిస్తుందో అది మనకు ఈ నందమహారాజు నందరాజు చేసినటువంటి యజ్ఞంలో మనకు కనిపిస్తుంది. రుద్రుడు తాను స్వయంగా రావాల్సినంత పెద్ద యజ్ఞం అవసరం లేదు కాబట్టి బ్రహ్మదేవుడిని పంపించాడు. వీళ్ళు వెళ్ళారు, ఆ చెట్టు తగలబెట్టేశారు. ఆ చెట్టు తగలబెడుతూ ఉంటే దాన్ని కాపలా ఉన్నటువంటి మాయారూపులైన రాక్షసులు వచ్చారు. కృష్ణుడు వాళ్ళందరినీ, కృష్ణుడు బలరాముడు అందరూ కూడా చంపారు. ఆ రకంగా ఆ యజ్ఞం చేసి రాక్షస సంహారం చేయటం అనేటువంటిది, ఇది ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నాడు కృష్ణుడు. కొంతమందిని బలరాముడు చంపుతున్నాడు, కొంతమందిని ఎక్కువ మందిని కృష్ణుడు చంపుతూ ఉన్నాడు. ఇలా రాక్షస సంహారం వరసగా కంసుడు పంపించినటువంటి రాక్షసులందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా నాశనమవుతున్నారు, అందరూ సంహరించబడుతున్నారు. ఈ రకంగా కృష్ణుడి బాల్య క్రీడలంతా కూడాను ఈ రకమైనటువంటి ప్రేమపూరితమైన యశోదానందుల లాలనతోటి, గోపకుల యొక్క క్రీడలతోటి, విశేషించి ఈ రాక్షస సంహారంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాక్షస సంహారం జరుగుతూ ఉండగా మరొక అద్భుతమైన ఘట్టం జరిగింది. అదేమిటి అనంటే, కృష్ణుడు ఎట్లాంటి వాడు, భగవంతుడు దిగొచ్చాడు అని కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ప్రతి సంవత్సరం కూడాను ఇంద్రయాగం చేయటం అనేటువంటిది గోకులంలో ఆచారం. ఇంద్రుని గురించి యజ్ఞం చేస్తే ఆయన వర్షాలు కురిపిస్తాడు, పంటలు పండుతాయి, అందరూ హాయిగా ఉంటారు. కనుక ఇంద్రయాగం చేద్దాము ఈ సంవత్సరం కూడా అన్నాడు నందుడు. యాగ విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.